మనిషిలాగే మొక్కలకు ప్రాణం ఉందని కష్ట సుఖాలకు స్పందిస్తుందని తన పరిశోధనల ద్వారా ప్రపంచంలోనే మొదటిసారి నిరూపించిన మహనీయుడు జగదీష్ చంద్రబోస్. ప్రపంచానికి మిల్లీమీటర్ వేవ్స్, రేడియో కమ్యూనికేషన్, క్రెస్కోగ్రాఫ్, ప్లాంట్ సైన్స్ అందించిన శాస్త్రవేత్తగా జగదీష్ చంద్రబోస్ పేరు గడించారు. తాను ఒక భౌతిక శాస్త్రవేత్త అయినప్పటికీ వృక్ష శరీర ధర్మ శాస్త్రానికి సంబంధించిన అనేక పరిశోధనలు చేశారు. తన సిద్ధాంతాన్ని నిరూపించడానికి రిజొనేట్ రికార్డర్ అనే ఇన్స్ట్రుమెంట్ ని తానే సొంతంగా తయారు చేశారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అనేక అంతర్జాతీయ పురస్కారాలను బోస్ అందుకున్నారు. మన దేశంలో సైన్స్ లో రీసెర్చ్ అనేదే లేని రోజుల్లో ఆయన రీసెర్చ్ చేశారు. అంతర్జాతీయ పరిశోధన రంగంలో ఇండియన్ రీసెర్చ్ సైంటిస్ట్ గా ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన జగదీష్ చంద్రబోస్ గారి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జగదీష్ చంద్రబోస్ 1858 నవంబర్ 30వ తేదీన వెస్ట్ బెంగాల్ లోని మైమన్ సింగ్ అనే ప్రాంతంలో జన్మించారు. ఆయన తండ్రి భగవాన్ చంద్రబోస్ బ్రహ్మ సమాజి, బ్రిటిష్ ప్రభుత్వంలో డిప్యూటీ కలెక్టర్ గా పనిచేసేవారు. ఫరీద్పూర్, బర్ధమాన్ వంటి పలు చోట్ల పనిచేశారు. అప్పట్లో తోటి ఆఫీసర్స్ వారి పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం లో చదివించడం స్టేటస్ సింబల్ గా భావించేవారు. కానీ భగవాన్ చంద్రబోస్ జగదీష్ చంద్రబోస్ ని బెంగాలీ మీడియం లోనే చదివించారు. మాతృభాష లో చదువుకుంటే పిల్లలు తమ సంస్కృతి సంప్రదాయాలను అర్థం చేసుకుంటారని ఆయన నమ్మకం. తర్వాత 1869లో వారి కుటుంబం కోల్కతాకి షిఫ్ట్ అవడంతో హారే స్కూల్లో చేరారు. తర్వాత సెయింట్ జావియర్ స్కూల్లో తన స్టడీస్ కంటిన్యూ చేశారు. అక్కడే జగదీష్ చంద్రబోస్ గారికి ఫిజిక్స్ పట్ల ఇంట్రెస్ట్ ఏర్పడింది. 1875లో ఆయన తన హై స్కూల్ స్టడీస్ కంప్లీట్ చేశారు. తర్వాత ఆయన 1879లో కలకత్తా యూనివర్సిటీ నుండి ఫిజిక్స్ లో డిగ్రీ పొందారు. జగదీష్ చంద్రబోస్ కి ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాయాలని ఉండేది. కానీ ఆయన తండ్రికి అది నచ్చలేదు. నీ మీద వేరెవరూ ఆధిపత్యం చూపించకూడదు కాబట్టి సివిల్ సర్వీసెస్ కి వెళ్లవద్దని అన్నారు. 1880లో ఐసీఎస్ చదవడానికి జగదీష్ చంద్రబోస్ ఇంగ్లాండ్ కి వెళ్లారు. కానీ తన తండ్రి మాట ప్రకారం మెడిసిన్ లో చేరారు. అనారోగ్యం, శవాలను కోసేటప్పుడు వచ్చే వాసన, ఆ గదిలో ఉండే వాతావరణం ఆయన సరిపడలేదు. దాంతో ఒక్క సంవత్సరంతోనే చదువు ఆగిపోయింది. తర్వాత జనవరి 1, 1881లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని క్రైస్ట్ కాలేజ్ లో నేచురల్ సైన్సెస్ జాయిన్ అయ్యారు. 1884లో బిఏ డిగ్రీ పొందారు. అదే సంవత్సరం లండన్ యూనివర్సిటీ నుండి బిఎస్సీ డిగ్రీ కూడా పొందారు. 1884లో తిరిగి ఆయన ఇండియాకి వచ్చి కోల్కతాలోని ప్రెసిడెన్సీ కాలేజ్ లో ఫిజిక్స్ ప్రొఫెసర్ గా చేరారు. జగదీష్ చంద్రబోస్ కి ఉద్యోగం ఇవ్వవలసిందంటూ వైస్రాయ్ నుంచి ఆ కాలేజ్ కి రికమెండేషన్ వెళ్లింది. ఇక తప్పని పరిస్థితుల్లో ఉద్యోగంలో చేర్చుకున్నారు. కానీ అప్పుడు అక్కడ పనిచేస్తున్న తెల్లజాతి ప్రొఫెసర్స్ కి ఇస్తున్న శాలరీ కాకుండా దానిలో సగమే ఇస్తానంది బెంగాల్ ప్రెసిడెన్సీ ప్రభుత్వం. అయినా ఉద్యోగంలో చేరారు బోస్. కానీ శాలరీ మాత్రం తీసుకోలేదు. 3 సంవత్సరాల తర్వాత తప్పని పరిస్థితుల్లో ఫుల్ శాలరీ ఇచ్చి ఫుల్ టైం ప్రొఫెసర్ గా అపాయింట్ చేయడమే కాకుండా 3 సంవత్సరాల శాలరీ కూడా ఇచ్చింది. 1915 వరకు బోస్ అదే కాలేజ్ లో వర్క్ చేశారు. ప్రెసిడెన్సీ కాలేజ్ లో అక్కడ భారతీయులకు రీసెర్చ్ ల్యాబ్స్ లోకి ఎంట్రీ ఉండేది కాదు. కానీ జగదీష్ చంద్రబోస్ తానే సొంతంగా ఒక చిన్న ల్యాబ్ ఏర్పాటు చేసుకుని ఫిజిక్స్ లో రీసెర్చ్ కొనసాగించారు. 1887లో జగదీష్ చంద్రబోస్ కి బ్రహ్మ సమాజ్ కి చెందిన దుర్గా మోహన్ దాస్ 2వ కుమార్తె అబలా దాస్ తో వివాహం జరిగింది. ఆమె ఒక మెడికల్ స్టూడెంట్. జగదీష్ చంద్రబోస్ రీసెర్చ్ 2 విభాగాలలో చేశారు. మొదటగా జేమ్స్ క్లార్క్ మాక్స్వెల్, హెన్రిచ్ హెడ్జ్ యొక్క పరిశోధనలను ఆయన కంటిన్యూ చేశారు. తర్వాత ఆయన దృష్టి రేడియో కమ్యూనికేషన్ వైపు మళ్లింది. అప్పటికి హెన్రిచ్ హెడ్జ్ 66 సెంటీమీటర్ల వేవ్ లెంత్ కలిగిన వేవ్స్ ని ప్రొడ్యూస్ చేశారు. కానీ వాటిని హ్యాండిల్ చేయడం, ఎక్కువ దూరం ట్రాన్స్మిట్ చేయడం కష్టమయ్యేది. జగదీష్ చంద్రబోస్ మొదటిసారిగా షార్ట్ వేవ్ లెంత్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, 5 మిల్లీమీటర్ వేవ్స్ ని ప్రొడ్యూస్ చేయగలిగారు. వీటినే మిల్లీమీటర్ వేవ్స్ అంటారు. వీటిని ప్రొడ్యూస్ చేయడానికి, మానిపులేట్, డిటెక్ట్ చేయడానికి కావలసిన ఇన్స్ట్రుమెంట్స్ ఆయనే సొంతంగా డెవలప్ చేశారు. ఈ వేవ్స్ రిసీవ్ చేసుకోవడానికి ఆయన స్పైరల్ స్ప్రింగ్ కుహరర్ తయారు చేసి దాని ద్వారా రేడియో వేవ్స్ డిటెక్ట్ చేశారు. ఆ ఇన్స్ట్రుమెంట్ ని కనుగొన్న 1895లోనే కలకత్తాలో గవర్నర్ సమక్షంలో డిమాన్స్ట్రేట్ చేసి చూపించారు. తాను ఎక్స్పెరిమెంట్ చేస్తున్న చోటు నుండి 75 అడుగుల దూరంలోనున్న రూమ్ లో బెల్ మ్రోగేలా, అక్కడ ఉన్న గన్ పౌడర్ ప్రేలేలా ఆయన ఎక్స్పెరిమెంట్ చేసి చూపించారు. దీంతో 1896-97 సంవత్సరాల్లో బెంగాల్ ప్రభుత్వం వైర్లెస్ కమ్యూనికేషన్ గురించి
లెక్చర్ ఇవ్వడానికి ఆయన్ను యూరప్ పంపింది. 1897లో లండన్ లోని రాయల్ ఇన్స్టిట్యూట్ లో లెక్చర్ ఇచ్చారు. కానీ చాలా మంది పెదవి విరిచినప్పటికీ అప్పటి టాప్ సైంటిస్ట్ లార్డ్ కెల్విన్, సర్ జేజే థామ్సన్ ఆయన్ను ఎంతగానో మెచ్చుకున్నారు. తర్వాత ఆయన రీసెర్చ్ మొక్కలపై కొనసాగింది. మొక్కలు కూడా లైట్, సౌండ్, టచ్ కి స్పందిస్తాయని, వాటికి కూడా ఆనందం, బాధ, విచారం ఉంటాయని ప్రతిపాదించారు. కానీ వాటిని ప్రూవ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్స్ లేకపోవడంతో క్రెస్కోగ్రాఫ్ అనే ఇన్స్ట్రుమెంట్ ని తయారు చేశారు. ఈ ఇన్స్ట్రుమెంట్ ప్లాంట్స్ కదలికలను 10,000 రెట్లు పెద్దదిగా చేసి చూపిస్తుంది. మనిషిలాగే మొక్కలకు ప్రాణం ఉందని, కష్ట సుఖాలకు స్పందిస్తుందని నిరూపించడానికి 1901లో లండన్ లోని రాయల్ సొసైటీలో ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూపించారు. ఎవరో ఇండియన్ సైంటిస్ట్ మొక్కలకు కూడా ప్రాణం ఉందని నిరూపిస్తాడట అంటూ ఎంతో మంది ఫేమస్ సైంటిస్ట్, రీసెర్చ్ స్కాలర్స్ ఆయనను గేలి చేద్దామని మీటింగ్ హాల్లో చేరారు. 43 ఏళ్ల జగదీష్ చంద్రబోస్ ఎంతో వినయంగా తను చేయదలుచుకున్న ఎక్స్పెరిమెంట్ అందరి మధ్య చేసి చూపించారు. విషపూరితమైన బ్రోమైడ్ సొల్యూషన్ లో ఒక మొక్కను ముంచి దాని కొనను క్రెస్కోగ్రాఫ్ కి కనెక్ట్ చేశారు. ఆ మొక్కలోని ప్రతి చిన్న కదలికలను క్రెస్కోగ్రాఫ్ 10,000 రెట్లు పెద్దగా చేసి చూపిస్తుంది. స్క్రీన్ పై ఆ మొక్కలోని ప్రతి కదలిక వేవ్స్ రూపంలో కనిపించసాగింది. ఎంతో సేపు మరణ వేదన అనుభవించిన తరువాత చివరికి ఆ మొక్క చనిపోయింది. ఈ ఎక్స్పెరిమెంట్ తో చాలా మంది సాటిస్ఫై కాలేదు. దాంతో జగదీష్ చంద్రబోస్ మరొక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆ మొక్క ప్లేస్ లో ఒక ఎలుకను ఉంచి ఎలుక మరణ బాధను స్క్రీన్ మీద చూపించారు. జగదీష్ చంద్రబోస్ లెక్చర్ విని గేలి చేద్దామని వచ్చిన అప్పటి ఫేమస్ జీవ శాస్త్రవేత్త హార్టాక్ కోహబ్జ్ ఎలాంటి సందేహం లేకుండా ఆయన్ను ఎంతగానో అభినందించారు. జగదీష్ చంద్రబోస్ తన పరిశోధనలకు ఎలాంటి పేటెంట్స్ తీసుకోలేదు. మొట్టమొదటిసారిగా రేడియో వేవ్స్ గురించి ఆయన డిమాన్స్ట్రేట్ చేసినప్పటికీ పేటెంట్ తీసుకోలేదు. 2 ఏళ్ల తర్వాత ఇటాలియన్ సైంటిస్ట్ మార్కొని 1886లో పేటెంట్ తీసుకున్నారు. తర్వాత బోస్ ఎన్నో పేపర్స్ పబ్లిష్ చేశారు. వాటిలో 1902లో పబ్లిష్ చేసిన రెస్పాన్స్ ఇన్ ద లివింగ్ అండ్ నాన్ లివింగ్, 1926లో పబ్లిష్ చేసిన ద నర్వస్ మెకానిజం ఇన్ ప్లాంట్స్ చాలా ముఖ్యమైనవి. అలాగే బోస్ ని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఎన్నో బిరుదులతో సత్కరించింది. 1903లో కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్, 1911లో కంపానియన్ స్టార్ ఆఫ్ ఇండియా, 1917లో నైట్ బ్యాచులర్ బిరుదులతో సత్కరించింది. 1920లో ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీగా ఎన్నికయ్యారు. 1917లో బోస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ని స్థాపించి ఆయనే డైరెక్టర్ గా కొనసాగారు. జాతి వివక్ష రాజ్యమేలుతున్న చాలినన్ని నిధులు, సరైన సౌకర్యాలు లేకపోయినా తన పరిశోధనను కొనసాగించి ప్రపంచాన్ని మొక్కలకు కూడా ప్రాణం ఉందని మేల్కొల్పిన మహానుభావుడు 1937 నవంబర్ 23న 79 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయనను వన్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ రేడియో సైన్స్ గా IEEE వ్యాఖ్యానించింది. రేడియో, మైక్రోవేవ్, ఆప్టిక్స్, వృక్ష శాస్త్రంలో ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 1958లో ఆయన చిత్రంతో పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేసింది. ఈయనే అమెరికా పేటెంట్ పొందిన మొదటి ఇండియన్ సైంటిస్ట్. ఎలాంటి పేటెంట్స్ తీసుకోకపోయినప్పటికీ అద్భుతమైన ఆవిష్కరణలు చేసిన ఇండియన్ రీసెర్చ్ సైంటిస్ట్ గా ఆయన ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తెలుగు ఇన్ఫోటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.